ఒంట్లో బాగలేకపోయిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చేస్తున్నారు. అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్ గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగే నేను మాట్లాడాను వాట్ ఆర్ ఇట్ మేబీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి మాట్లాడడంతో అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు ఆడియన్స్ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా, మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా? ఏమండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవరు ఈయనకి ఓటు వేయొద్దు అండి ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి. నేను ఏ మీరు రివైండ్ చేసుకుని చూడండి, నేను ఏ పార్టీకి నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా. నేను ఎక్కడ తమిళనాడులో నాకు ఓటు ఉంది, నేను ఎవరికి నేను చెప్పలేదు. వీడికొచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే. నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను, ఒక సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. సి ఐ డోంట్ హ్యావ్ ఎ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ వెతుకోగలగలేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్నే ఆలోచించి ఒకరోజు ఉండండి రేపు చెప్తాను అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి, అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు, అంటే 2 ఇయర్స్లో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేట్ అనౌన్స్ చేస్తారు మీరు? నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది చెప్పి మీరు అడిగారు, నేను చెప్పాను రావస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నా చూడండి, ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం మా అందరినీ ఎంత కొన్ని ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చేది అవకాశం, అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మారుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మారుతాం అంతే, అదే విషయం అంతే. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది, ఆయన తలపతి విజయ్, మీరేమో పురస్కి తలపతి ఇచ్చారు కదా. సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్గా ఈ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా, సో ఆయన పార్టీలో జాయిన్ అవకాశం ఉందా ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సపరేట్ జెండా అజెండా లాంటి ఏమైనా ఉంటాయా? అంటే రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ వచ్చి అన్నీ నేను అమ్మ పేర్లో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతోమంది నా ఎన్జిఓలు నడిపిస్తున్నాను, నా మిత్రులందరూ మేమందరూ కలిసి ఒకే అజెండా, తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. అండ్ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్, ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులకి, వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకు ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంచ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళకు ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి క్లాగ్ ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేయడం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. నేను మీలాగే నేను ఒక ఓటర్ అంతే, ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే. అయితే యాక్చువల్గా మీరు డైరెక్టర్ కింద కూడా ఇప్పుడు తుపరవాళ్ళంతో మారుతున్నారు కదా, సో అంటే నా డ్రీమ్ అనుకోవడం మీరు చెప్పారు కదా, సో ఫ్యూచర్లో మేము మీరు తీసే డైరెక్టర్గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్ని కూడా అనుకుంటున్నారు కదా, సో తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎన్ని స్టార్ హీరోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్గా? లే,
సీ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ టూ, ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే, బట్ ఓకే థ్యాంక్స్ టు మిషన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ టూ. ఎందుకంటే డిటెక్టివ్ వన్ మీరు మీకు అందరికీ తెలుసు, థియేటర్లో కానీ శాటిలైట్లో కానీ డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ టూ వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, అన్ని ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంటెడ్ గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను ఏ నటుడు నాకు నచ్చిన నటుడు విజయ్. విజయ్ ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు, ఆయన గురించి నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను కోవిడ్ అయిన తర్వాత, ఆయన మేనేజర్ ఫోన్ చేశాను వెంటనే. అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి అని ఫోన్ ఎత్తి, సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాలను. సరే సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్ నేనే సార్ డైరెక్టర్, విజయ్ కథ చెప్పాలను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్ విశాల్ సార్. అవును సార్ మీరు చెప్పారు కదా ఎవరు. సార్ అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టరు, విజయ్కి ఒక కథ చెప్పాలను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను. మీరు అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టైం కావాలి సార్ కథ చెప్పడానికి. నేను ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి, రత్నం వస్తుందని మార్కండి ముందు నాకు తెలియదు. మార్కండి అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా అంద షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు, పల్లెటూరు వెళ్ళినా సరే ఏ షూటింగ్ వెళ్ళినా సరే ఇటు అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఏం ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలామంది వచ్చి విశాలు వచ్చి పందెంకోడి బర్ని పందెంకోడి పూజ విశాలు కావాలి సార్ అని చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారు ఫ్యాన్, అరే ఎప్పుడురా హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దామా సార్ అంటే ఆయన మురిచిపోయారు. అయ్యి నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. కానీ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారు అంటే ఇందాక అన్నారు కదా, తెలియదండి. అంటే ఇప్పుడు విజయ్ గారు అని అలా తమిళ్ అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని అని చూస్తే. లేదండి ఫస్ట్ నేను ప్రూవ్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను ఆ తర్వాత. సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్ యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ స్టోరీ అబౌట్ అ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరీ బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరీ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది వచ్చి. ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విషయాలు. అంటే మనం వీధిలో ఒక ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు, ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకు ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు రా వెంటనే రాదు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు, సమ్టైమ్ టైం అవుతుంది. కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా అది యూఎస్పి. ఇది ఈ దాటి ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మన అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో అది ఐఎమ్ కాన్ఫిడెంట్ తమిళ్లో కానీ తెలుగు కానీ భరణి పూజ రెండు విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా జాలీగా ఒక సినిమా చేద్దాం అని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఎదురు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ టూ చేయాలి, డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ టూ. ఇంకొక ఆ జానర్ అందరికీ నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలంలో, రానే రావట్లేదు, మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా ఏప్రిల్ 26 దానికి
నేను ఎంత చెప్పినా ఈ మైక్ పెట్టి చెప్పినా శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు ఈ అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ని ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ అగైన్ ఇట్ ఇస్ యాప్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తామనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా అండి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజిస్ట్రేషన్ పేర్లు చెప్పకూడదు కదా, వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 డేస్ నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉందని మీరు ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడుంది, నా బాధ్యత వచ్చి నాకు మీకు నాకు నచ్చిన భోజనం ఏమి నడిస్తే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమి నడిస్తే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం, నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి నేను లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయనకి ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి, నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ చేయారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అదంతా ఓకే. అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్ కండిషన్స్ అప్లై అన్ని నేను కింద చెప్పలేదు. అంతే మీరు అడిగిన విషయంకి నేను చెప్పాను అంతేనే. దీని ద్వారా నాకు అక్కడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి, ఆ ప్రొడ్యూసర్ సోన్ నుంచి, జీ స్టూడియో దగ్గర నుంచి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సార్ సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని మనసారా చెప్పేదే నేను కాసుకుని ఉన్నాను శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా. ఇటు విషయాలు సార్ ఇక్కడండి, యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు అంటే చేసిందే చేస్తున్నాడు విషయాలు, ఒకే సినిమా లాగా చేస్తున్నాడు అంటే, ఈ ఇప్పుడు సినిమా అంటేనే ఒక ప్యాన్ ఇండియా రేంజ్, ఒక ఫ్యాంటసీ, ఒక యాక్షన్, ఇదే రేంజ్లో వస్తేనే అది సినిమా అంటున్నారు. మీలాంటి వాళ్ళు జెన్యున్గా ప్రయత్నిస్తే దానికి అంత ఫోకస్ అనేది రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ అనిపిస్తుంది. సో దాని అలా ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన సినిమా మార్క్ యాంటనీ పెద్ద విజయం సాధించి మామూలు విషయం కాదు కదా. ఒక మంచి చూసి బాగుందని చెప్పేది వేరే, 100 క్రోర్ క్లబ్లో లేదంటే అందరూ నచ్చిన విషయం. ఇవాళ నాకు నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 19 సంవత్సరాలు నాకు దొరికిన ఒక మంచి కాంప్లిమెంట్ అని ఒకటి చెప్తాను. ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి సినిమా సూపరు సినిమాలు. ఒక అమ్మాయి వచ్చి నా ఫ్రెండ్ కెనడా నుంచి ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఒక నిమిషం ఉంటారా సినిమా ఎప్పుడే చూశాను చాలా బాగుంది, ఒక నిమిషం ఒక అమ్మాయి చూస్తున్నాను అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చి సార్ సినిమా ఎప్పుడే చూశాను సార్, చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత నవ్వింది సార్ మార్కండే సినిమా చూసిన తర్వాత, మళ్ళీ ఈ సినిమా వెళ్ళాలని ఉంది సార్, థ్యాంక్ యూ మా అని చెప్పేసి వినవా నువ్వు, థ్యాంక్ యూ మా, రే ఇప్పుడు చెప్తాండ్రా నిజం, వాళ్ళ నాన్న చనిపోయి 13 రోజులు అవుతుంది, 13 రోజులు ఇంట్లో కూర్చునిందిరా, ఆమెను బయట ఎలాగైనా తీసుకొచ్చి ఆమెను నవ్వుపించాలని చెప్పి ఏ సినిమాని చెప్పకుండా తీసుకొచ్చి బలవంతంగా థియేటర్ కూర్చోబెట్టి సినిమా చూపించాం. అరగంట తర్వాత మొత్తం అన్నీ మర్చిపోయి 2.5 గంటలు నవ్వి బయటకు వచ్చి మొత్తం మర్చిపోయి అన్నీ నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను అని ఒక మాట చెప్పింది, వెంటనే విషయాలకి చెప్పాలని. అది నాకు వచ్చిన విషయం అంటే డాక్టర్గా మాత్రం కాదు,
మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వచ్చి మా ఒక మనిషి నుంచి మనిషి డిప్రెషన్ నుంచి తీసుకురావడం చాలా పెద్ద విషయం అండి. అది నాకు దక్కిన ఒక కాంప్లిమెంట్. అందుకే నేను చెప్తున్నాను, డిఫరెంట్గా చేసేది కంటే అందరికీ నచ్చేట్లాగా, అందరికీ సంతోషం కలిగించేట్లాగా, అందరికీ వచ్చి ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నానంటే నేను నాకు నచ్చిన హీరో సినిమా చూడాలని నేను వెళ్తున్నానప్పుడు నేను అన్ని విషయాలు అన్ని విషయాలు మర్చిపోయి ఫోన్లంతా పక్కన పెట్టేసి సంతోషంగా ఒక సినిమా చూడాలి. ఆ 2.5 గంటలు అన్నీ మర్చిపోయి చూడాలి. మధ్యలో వచ్చి ఉండండి ఈ పనులు ఆ పనులు చూశారంటే మనకు మళ్ళీ దానికి మామూలు జీవితంకి ఆ 2.5 గంటలకి ఏం తేడా ఉంది. సో ఆ 2.5 అవర్స్ నాకు ఆ హీరో ఇచ్చిన ఎంటర్టైన్మెంటే నాకు కావాలి. ఆ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అనేది అదే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే మా ప్రజలకు సేవ చేసిందంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపోలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద వాయిస్ రేజెస్ విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు, మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది. అట్లా అంటే ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరికీ, సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద అయినా సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు ఈ కెమెరాలు అందరూ విశాల్ వచ్చిన మాత్రం కాదు, ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరు కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకు వచ్చి నేను ప్రత్యేకంగా నేను తమిళనాడు మీడియాకు కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్షియేషన్ లేకుండా అన్ని హీరోలకి అన్ని సినిమాలకి ఒకే తరా ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తున్నాను, ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసి నా సినిమాకి మాత్రం కాదండి, నేను చెప్పేది విశాల్ అనేవాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాలకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు నోబడి ఓన్స్ దట్ ఫ్రైడే. నేను చెప్పింది నేను ఒక మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం రెండు అని చెప్పేయడానికి మీరు ఎవరు? నేను నా మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేసినాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చూడడానికి వెళ్ళాలి, అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా డేట్లో ఈ డేట్లో రాకూడదు, వేరే డేట్లో రెండు అని చెప్పేదానికి మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు, దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. నువ్వు రా నేను వస్తాను, జనరల్ ప్రజలు డిసైడ్ చేయని ఏ సినిమా బాగుందనేది. దానికి ముందు నువ్వు తీసుకుని అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేమంతా మేము కష్టపడి డబ్బులు వడ్డీలకి డబ్బులు తీసుకుని డబ్బు సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలా? అదిగే అదే యాంగ్రీ యంగ్ మ్యాన్ తీసుకురామకండి ప్లీజ్. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, అదే తిరుపతిని తమిళనాడు నుంచి ఏపీ కేటాయించినప్పుడు అని, అంటే అప్పటి పరిస్థితులు ఏమైనా చూపించబోతున్నారు? లేదు, చిత్తూరు నగర ఈ బార్డర్లో జరిగిన ఒక విషయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్ ఒక పోర్షన్ ఉంది. అంటే కనపడతాడు ఒక విషయం హీరో లేటర్ ఆన్ ఇన్ ద ఫిల్మ్, అది ఒక బ్యాక్డ్రాప్గా. అంటే 2.5 అవర్స్ అనేది 2 మినిట్స్ చెప్పాలండి. ఆ 2 మినిట్స్ అనేది ఒక యారో, లాస్ట్ యారో. నువ్వు ఏం చెప్పగలబోతున్నావు రిలీజ్ ఆ బుకింగ్ ముందు ఈ సినిమాకి వెళ్దామా లేదా అన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేది లాస్ట్ యారో అంతే. దాని తర్వాత ఏం చెప్పినా నేనేం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అది చూసిన తర్వాత అతను నిర్ణయం చేస్తాడు సినిమాకి వెళ్తున్నావు అనేది. అది ఆ విషయంలో మీరు చెప్పిన విషయం డెఫినెట్గా సినిమాలో ఇట్స్ అ వెరీ బిగ్ ఇది బ్యాక్డ్రాప్ అని చెప్పి. డైలాగుల గురించి మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, డైలాగ్స్ కూడా అలా ఉన్నాయన్నారు. కానీ ఒక డైలాగ్లో తిరుపతి, వేలూరు, తమిళనాడు, కేరళ బార్డరు, చిత్తూరు నగరి బార్డర్ ఉంది కాబట్టి అంటే ఇట్ ఇస్ అ బార్డర్ క్లాష్.
ఆ బార్డర్ క్లాష్, అబ్బాయి అమ్మాయి క్లాష్ అది సంబంధించిన విషయం. అందుకే ఆ ఊర్ల పేర్లు వస్తాయి. అంటే ఇంకా కొన్ని బోర్డ్స్ చూసినా కూడా అన్ని తమిళనాడు పేరుతోనే ఉన్నాయి. తెలుగులో కూడా అదే, మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ జరుగుతుందని ఉంది కదా జియోగ్రఫీ. సో ఆ ఊర్లో ఉన్నప్పుడు తెలుగు బోర్డులు కాదు, ఆ ఊర్లో ఏముందో ఆ బోర్డులే ఉంటుంది. సో దాని తగినట్టు ఇప్పుడు ఇదే తమిళ ట్రైలర్ చూస్తే వేరేలా ఉంటుంది, తెలుగు మీరు చూసినప్పుడు వేరేలా ఉంటుంది. సీజీ వర్క్ చేసి మనం ఆ బార్డర్ జియోగ్రఫీ తగ్గ ప్రకారం చేస్తున్నాం. ఓకే విశాల్ గారు, సార్ ఇప్పుడు రిలీజ్ విషయంలో మీరు ఓపెన్గా మాట్లాడారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మొత్తం కూడా చాలా పెద్ద సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వాల్సింది, మొత్తం కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెద్ద సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయటం అది కరెక్ట్దే అని అనుకుంటున్నారా? అసలు సార్ మేము డిసైడ్ చేసింది అప్పుడు ఆ టైంలో వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని మాకు తెలియదు సార్. మాకు April 26 ఫస్ట్, May 1 అనుకున్నాం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మే డే వచ్చి బుధవారం వస్తుంది హాలిడే. ఆ తర్వాత లేదు బుధవారం వద్దు శుక్రవారం మంచి రోజు, సో బుధవారం కలిసి వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి అందరికీ కొంచెం కలిసి వస్తుందని 26 వి డిసైడ్. డెఫినెట్గా ఎలక్షన్స్ ఒక పక్కన ఉంటుంది, ఒక పక్కన సినిమా ఉంటుంది. మీరు చెప్పినట్టు మేబీ కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళకి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆలోచనల్లో మారుతాయి కదా, సో దే విల్ డెఫినెట్లీ డిసైడ్ ఆన్ డిఫరెంట్ రిలీజ్ డేట్. సో అండ్ దెర్ ఈజ్ ఆల్సో బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా, వాళ్ళు నిర్ణయం తీసుకునేది వాళ్ళు మాత్రం కాదు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్తారు మీరు ఈ డేట్లో వస్తేనే అన్నీ కలిసి వస్తుంది మీకు అని చెప్పి, అందుకే ఒక నిర్మాత తీసుకుంటాడు అంటే. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు అంటే వైఎస్ జగన్ గారు ఏపీ వైసీపీ గురించి, కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి అయితే, మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా ఎందుకు అంత ఎవరు మాట్లాడలేదా ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడలేదైతే నాకు తెలియజేస్తుంది, మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి ఖర్చు గురించి కూడా మీరు చెప్పడం జరిగింది అంటే ఏంటి? లేదండి, రాజకీయ నాయకుడు మంచి అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు మాటలతో ఒక విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు, ఎటువైపైనా వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మంచి ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు, ఆయన అన్నిటికీ సిద్ధం పడ్డే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ యూనో ఇట్ ఈస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్, ఆయన అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెప్తున్నారు అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ ఎప్పుడు జూన్ 4th